సమాజ విజ్ఞానం మౌలికాంశాలు అనే మన పాఠ్యాంశంలోని ఏడవ భాగమైనటువంటి పునరుజ్జీవనం మత సంస్కరణోద్యమం హేతువాదయుగం అనే మూడు అంశాల గురించి తెలుసుకుందాం ఈ మానవ సమాజం క్రమేపీ అనాది నుండి అనేక దశలను దాటుకుంటూ వృద్ధి చెందుతూ వచ్చింది ఈ సమాజ పరిణామం చోటు చేసుకున్నటువంటి సందర్భంలో అనేక మౌలిక సామాజిక అంశాలు దీనికి దోహదం చేశాయి ఈ సామాజిక అంశాలను మనం పరిశీలించేటప్పుడు వాటిని గురించి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు అది ఈ అధ్యయనానికి సంబంధించినటువంటి అంటే మానవ విజ్ఞాన అంశానికి సంబంధించినటువంటి అనేక సిద్ధాంతాల రూపకల్పనకు దోహదం చేస్తాయి మీరు ఇంతకుముందు గమనించుంటారు నదీలోయ నాగరికతల్లో మానవ సమాజం మానవ నాగరికత ఎట్లా వికసించింది ఆ తర్వాత మానవుడు క్రమేపీ తన చుట్టూ ఉన్నటువంటి పరిసరాలని ప్రకృతి శక్తుల్ని జయిస్తూ అధిగమిస్తూ తన విజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ముందుకెళ్ళాడు ఆ తర్వాత మానవ సమాజం ప్రాచీన యుగం నుండి మధ్యయుగంలోకి ప్రవేశించింది మధ్యయుగంలో మానవుడు అప్పటి ఆర్థిక సామాజిక శక్తుల ప్రభావానికి గురైనాడు ఆ మధ్యయుగంలో భూస్వామి విధానం ఫ్యూడలిజం అనేటువంటి ఒక రాజకీయ ఆర్థిక సిద్ధాంతానికి లోబడి సమాజాలు పనిచేస్తూ ఉండేవి ముఖ్యంగా పశ్చిమ ఐరోపా ఖండంలో ఈ సిద్ధాంతం ప్రకారం దేశంలో ఉండేటువంటి భూమి అంతా కూడా ఆ దేశం యొక్క రాజుకు చెందుతుందని ఆ రాజు ఈ భూమిని తన కిందుండేటువంటి అనేక మంది అధిపతులకు సామంతులకు పంచిపెడతాడని ఆఖరిలో ఈ పిరమిడ్ లాంటి వ్యవస్థలో పైన రాజు ఉంటాడు ఆ దేశానికి పరిపాలించేటువంటి రాజు ఆ కింద స్థాయిలో ఒక బానిస రైతు ఉంటాడు ఒక సర్ఫ్ ఉంటాడు వీళ్ళిద్దరి మధ్య అనేక అంతరాలు ఉండేవి ఈ భూస్వామ్య వ్యవస్థలో ఆర్థిక విధానం కేవలం కొద్ది పెట్టుబడితోటి ఎక్కువ లాభాలని ఆర్జించకుండా ఎక్కువ పనిముట్లను శాస్త్రీయంగా పెంపొందినటువంటి వ్యవసాయానికి కావలసినటువంటి పనిముట్లను ఉపయోగించకుండా జరిగేది అందువల్ల ఉత్పత్తి కూడా వ్యక్తిపరంగా వ్యక్తి చుట్టూ నిర్మించబడి కేవలం మానవ శ్రమ మీదనే ఆధారపడి జరిగేది ఇది అందువల్ల ఆనాడు పెద్దగా సమాజం ఆర్థికంగా ముందుకుపోలేదు ఆ సమాజంలో ఉండేటువంటి రాజకీయ వ్యవస్థ కూడా రాజు నిరంకుశుడు ఆ ప్రజలు కూడా రాజుకు లోబడి ఉండాలి ఆ యుగంలో ఉండేటువంటి సామాజికమైనటువంటి పరిస్థితులు చాలా కట్టుబాట్లతోటి స్వేచ్ఛ స్వాతంత్రాలు లేకుండా మానవుడు జీవించేవాడు దీన్నే చరిత్రకారులు చీకటి యుగాలుగా కూడా వర్ణించారు ఈ విధమైనటువంటి మానవ స్వేచ్ఛను మానవ ఆలోచన విధానాన్ని ఆలోచనను పెంపొందించుకునేటువంటి అవకాశాలను లేకుండా చేసినటువంటి మధ్యయుగాల భూస్వామ్య సామాజిక ఆర్థిక వ్యవస్థను దాటి ఆధునిక యుగంలోకి మానవుడు ప్రవేశిస్తున్నప్పుడు ఇవాళ మనం చెప్పుకోబోయేటువంటి అంశంలో ఉండేటువంటి పునరుజ్జీవనం మత సంస్కరణోద్యమం భౌగోళిక ఆవిష్కరణలు హేతువాద యుగం ఈ వీటిని గురించి మనం ఇవాళ తెలుసుకుంటాం ఇందులో పునరుజ్జీవనం అనేటువంటి పదం ఒకటి ఉన్నది దీని సాంస్కృతిక పునరుజ్జీవనం కూడా అని చెప్పి మామూలుగా మనం చరిత్రలో చెప్పుకుంటూ ఉంటాం రిణయజాన్స్ అనే పదం మీరు వినుంటారు ఈ పునరుజ్జీవనం అనేటువంటిది దాదాపు పద్నాలుగు పదిహేను శతాబ్దాల నుండి పదిహేడవ శతాబ్దం దాకా ఈ ప్రక్రియ ఈ చారిత్రక ప్రక్రియ కొనసాగింది ఈ పునరుజ్జీవనం ఏర్పడడానికి ముందు ఉండేటువంటి నేపథ్యం ఏమిటంటే మధ్యయుగాల్లో ఉండేటువంటి ఆర్థిక సామాజిక రాజకీయ వ్యవస్థలు ఒక మార్పుకు లోనవుతూ క్రమేపీ వచ్చాయి ఒక అర్థంలో చూసుకున్నప్పుడు ఈ పునరుజ్జీవనానికి ప్రాచీన గ్రీక్ రోమన్ నాగరికతల్లో ఉండేటువంటి సాహిత్యం కానీ అప్పటి విజ్ఞానం కానీ అప్పటి కళలు కానీ మళ్ళీ పునరుజ్జీవింపజేయబడ్డాయి అనేటువంటి ఒక నిర్వచనం కూడా ఉన్నది కానీ ఇది చాలా సంకుచితమైనటువంటి నిర్వచనంగా మనకు కనిపిస్తుంది ఇది కేవలం అర్థం చెప్పుకున్నట్టుగా మాత్రమే ఇది కనిపిస్తుంది కానీ ఈ వచ్చినటువంటి పునరుజ్జీవనానికి ఐరోపా ఖండంలో ఇవాళ మనం ఏడవ భాగంలో చదువుకునేటువంటి ఈ పునరుజ్జీవనంలో చాలా విశాలమైనటువంటి అర్థం ఉన్నది దీనివల్ల వచ్చినటువంటి చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు కూడా ఆ తర్వాత చరిత్రలో కేవలం ఐరోపా ఖండంలోనే కాకుండా ఈ ఐరోపా ఖండం నుండి ఇతర ప్రపంచంలోనేటువంటి అనేక దేశాలకు కూడా ఈ ప్రభావం పాకింది ఈ ప్రభావం వాటి మీద పడ్డట వల్ల మిగతా దేశాల్లో ఉండేటువంటి చరిత్రలు కానీ సామాజిక క్రమం కానీ చాలా మార్పులకు లోనైంది అయితే ఈ ఈ పునరుజ్జీవనం అనేటువంటిది ఎందుకు వచ్చింది ఈ పునరుజ్జీవనం వచ్చినందువల్ల దాని యొక్క ఫలితంగా దానికి తోడుగా అదే టైంలో మన ఈ మత సంస్కరణోద్యమం కూడా వచ్చింది దీన్ని మన రిఫార్మేషన్ అని అంటాం మత సంస్కరణోద్యమం బాగా పెట్రేగి ఒక రూపం తీసుకొని ఐరోపాఖండంలో మార్పులు తీసుకొచ్చినటువంటి తరుణంలో ఈ మత సంస్కరణోద్యమానికి ప్రతిగా ఆ ప్రతి సంస్కరణ ఉద్యమం కౌంటర్ రిఫర్మేషన్ అనేటువంటిది ఒక ఉద్యమం వచ్చింది ఇదే కాలంలో భౌగోళిక ఆవిష్కరణలు కూడా వచ్చాయి ఈ వీటి అన్నిటి యొక్క ఉమ్మడి ఫలితంగా భావజాలంలో అంటే భావ సంచలనం ఒక కలిగింది ఐరోపా ఖండంలో భావాల్లో కూడా మార్పు వచ్చింది వీటిని గురించి క్లుప్తంగా ఇప్పుడు మనం తెలుసుకుందాం నేపథ్యానికి సంబంధించవరకు ఏమిటంటే ఖండంలో పద్నాలుగవ పదిహేనవ శతాబ్దంలో కొంత పట్టణీకరణ జరిగింది నగరీకరణ అంటే అర్బనైజేషన్ జరిగింది ఈ పట్టణాల్లో కొన్ని వర్తక శ్రేణులు ఏర్పడ్డాయి వర్తక వ్యాపారాలు పెరిగాయి ముందున్నటువంటి భూస్వామ్య యుగ దశలో ఉండేటువంటి పట్టణాలు చాలా కొద్ది వాటికి ఈ ఆధునిక పట్టణాలకి పొంతన పోలిక లేదు ఈ పట్టణాల్లో ఉండేటువంటి వర్తక శ్రేణులు వాళ్ళు స్వతంత్రంగా వ్యవహరించడం ప్రారంభించారు అంతేకాకుండా ఈ పట్టణాలకు కొన్ని ప్రభుత్వాలు కూడా పట్టణ ప్రభుత్వాలు కూడా ఏర్పడ్డాయి సిటీ గవర్నమెంట్స్ ఈ ప్రభుత్వాలకి వాళ్ళని వాళ్ళు రక్షించుకోవడానికి కొంత స్వతంత్రమైనటువంటి సైన్యం లాంటిది ఒక రక్షణ దళం కూడా వాళ్ళకు ఉండేది అంటే ఏమిటనమాట మధ్యయుగాల్లో ఉండేటువంటి రాజకీయ ఆర్థిక వ్యవస్థలు క్రమేపీ మారుతూ ఒక స్వతంత్రమైనటువంటి రాజ్య అవతరణకు అదే మనం జాతీయ రాజ్యాల అవతరణను కూడా ఇదే పాఠ్యాంశంలో మనం చెప్పుకుంటాం అనేటువంటి పరిస్థితి వస్తున్నప్పుడు ఆ పట్టణాల్లో ఉండేటువంటి వర్తక వాణిజ్య వర్గాలు ఆ పట్టణాల్లో స్థిరపడ్డటువంటి విద్యాధిక వర్గాలు వీళ్ళందరినీ కలిపి ఒక కొత్త వర్గంగా పేర్కొనడం జరిగింది అంటే అది మధ్యతరగతి వర్గము మధ్యతరగతి వర్గం అంటే ఈ మధ్యతరగతి వర్గానికి కావలసినటువంటి ధన సంపత్తి ఉన్నది వీళ్ళే కొత్త ఆలోచనలు ఉన్నాయి ఈ పట్టణాల్లో ఉండేటువంటి ఒక జీవన విధానం కూడా మారింది బస్తీ గాలి అని మనం అంటాం ద ఎయిర్ ఆఫ్ ది సిటీ ఆర్ ద టౌన్ ఈ బస్తీ గాలి వల్ల వీళ్ళల్లో ఒక మార్పు వచ్చింది వీళ్ళు స్వతంత్రంగా ఆలోచించడం ప్రారంభించారు భూస్వామ్య యుగంలో ఉండేటువంటి ఉత్పత్తి విధానం కూడా ఇప్పుడు మారింది భూస్వామ్య యుగంలో కేవలం భూమిని ఆధారంగా చేసుకొని అంతగా పెంపొందని అభివృద్ధి చెందని ఉత్పత్తి సాధనాలను ఉపయోగించుకొని ఉత్పత్తి కేవలం ఆ గ్రామానికో ఆ కుటుంబానికో లేక పరిసర ప్రాంతాలకో పరిమితం ఉండేటువంటి పరిస్థితి నుంచి ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి పరిశోధనల వల్ల ఈ ఈ ఉత్పత్తి విధాన స్థానంలో యంత్రోత్పత్తి విధానం అనేటువంటిది ఒకటి ప్రారంభమైంది యంత్రాన్ని మానవుడు ఉపయోగించుకోవడం ప్రారంభించాడు దీనివల్ల ఏమైంది ఉత్పత్తి పెరిగింది సరుకుల వినిమయం పెరిగింది వాడుకోవడం పెరిగింది దీనివల్ల ఏమవుతుంది ధన ప్రభావం కూడా పెరిగింది అంటే ద్రవ్య చలామణి మనీ ఎకానమీ ఒక ద్రవ్య ఆర్థిక విధానం సమాజంలో ఇది పెరుగుతూ వచ్చింది ఇంతకుముందు భూమికి భూస్వామికి కట్టుబానిసగా ఉండేటువంటి రైతు ఇప్పుడు పట్టణాల్లో ఉండేటువంటి కార్మికులకు చాలా తేడా వచ్చింది పట్టణాల్లో పనిచేసేటువంటి కార్ఖానాల్లో పనిచేసేటువంటి కార్మికుడికి ఒక స్వేచ్ఛ లభించింది ఒక స్వాతంత్రం వచ్చింది దీని గురించి అతను కొత్త అంశాల గురించి విషయాల గురించి ఆలోచించడం ప్రారంభించాడు ఆ తర్వాత ఇది పునరుజ్జీవనానికి దారి తీస్తున్నటువంటి తరుణంలో ఈ పునరుజ్జీవన దశలో కొన్ని కొత్త సిద్ధాంతాలు కొత్త భావజాలాలు వీళ్ళు ప్రవేశపెట్టడం జరిగింది ఇప్పుడు వచ్చినటువంటి వాతావరణంలో ఈ స్వేచ్ఛ వాతావరణంలో ఈ స్వాతంత్ర వాతావరణంలో కొన్ని కొత్త భావజాలాలు వచ్చాయి ఆ భావజాలలో చెప్పుకోదగ్గ ముఖ్యమైనటువంటి రెండు సిద్ధాంతాలను గురించి క్లుప్తంగా చెప్పుకుందాం ఒకటి మానవతావాదం రెండు లౌకికవాదం మధ్యయుగాల్లో సమాజం మీద మనిషి మీద మతం యొక్క పట్టు చాలా అధికంగా ఉండేది మతం ఏది నిర్దేశిస్తే అది మానవుడు ఆచరించి తీరాల్సిందే ఆ మతాన్ని ఈ విధంగా నిర్దేశిస్తున్నది అని చెప్పేటువంటి మతాధిపతులు అప్పుడు ఉండేటువంటి హోలీ రోమన్ క్యాథలిక్ చర్చి ఈ విధంగా సమాజంలో ఉండేటువంటి మానవ మేధను పెరగనీయకుండా విశాలతరం కానియకుండా దాన్ని కొంతవరకు సంకుచితత్వంగా కూడా పెట్టడానికి అప్పుడు ఈ మతం ఆ విధంగా పనిచేసింది అయితే ఈ ఆధునిక యుగం వచ్చేటప్పటికి పునరుజ్జీవన యుగం వచ్చేటప్పటికీ ఇప్పుడు కొత్త ఆలోచనలు ప్రారంభమైనవి ఉదాహరణకి ఇంతకుముందు చెప్పినట్టుగా మీకు మానవతావాదం ఉంది మానవతావాదాన్ని పిరాండెల్లో ఇరాస్మస్ బొకాషియో పేట్రార్క్ ఇలాంటి అనేక మంది సామాజిక శాస్త్రవేత్తలు ఈ వాదాన్ని మన ముందుకు తీసుకొచ్చారు ఏమిటి వాదం సృష్టిలో మానవుడు మకుటధారి మానవుడు ప్రధానమైనటువంటి అంశము ఈ సమస్త ప్రపంచానికి సమస్త చరాచర సృష్టికి కేంద్ర బిందువు మానవుడు అతని యొక్క సౌఖ్యం అతని ఆనందం అతను ఈ ప్రపంచంలో జీవించేటువంటి పద్ధతి దానికి మనం ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వాలి ఇది మానవతావాదం ఈ మానవతా తృప్తంగా ఈ మానవతావాదంలో ఇంకొక అంశం ఏంటంటే మానవుడు తన చుట్టూ ఉండేటువంటి ప్రకృతితోటి సంఘర్షించి పోరాడుతూ విజ్ఞానాన్ని అభివృద్ధి చేసుకుంటూ తన జీవన విధానాన్ని మెరుగుపరుచుకుంటూ సుఖమైనటువంటి జీవితాన్ని అతను ఏర్పాటు చేసుకోవాలనుకుంటున్నప్పుడు ఇది మానవతావాదం ఈ ఈ రకమైనటువంటి భావధోరణిని భావజాలాన్ని మానవతావాదం సమర్థించింది అంటే ఎక్కడో ఏదో ఇంకొక శక్తికో ఒక అతీంద్రియమైనటువంటి శక్తికో కాకుండా ఈ కేవలం ఈ సృష్టి అంతా కూడా ఈ నాగరికత అంతా కూడా ఈ సంస్కృతి అంతా కూడా మానవుడికి చెందాలి మానవుడి యొక్క సుఖ జీవనానికి ఇది దోహదం చేయాలి అనేటువంటిది మానవతావాదం ఆ మానవుడికి కొన్ని సొంత ఆలోచనలు ఉన్నాయి ఆ మానవుడు అభివృద్ధి చెందడానికి స్వేచ్ఛ కావాలి స్వాతంత్రం కావాలి అంటే మానవ హక్కుల యొక్క అంకురార్పణ కూడా మానవుడికి కొన్ని సహజమైనటువంటి హక్కులు ఉన్నాయి జీవించేటువంటి హక్కు ఉంది ఉదాహరణకి ఇవన్నీ కూడా ఈ పునరుజ్జీవన యుగంలోనే వచ్చాయి అదే క్రమంలో లౌకికవాదాన్ని కూడా మనం పరిశీలించినప్పుడు లౌకికవాదం మతవాదానికి విరుద్ధమైనటువంటి వాదం ఇక్కడ లౌకికవాదంలో చెప్పేది ఏంటంటే ఈ లోకం మన ముందున్నటువంటి లోకం పారమార్థిక చింతన ఉన్నది భగవంతుడు ఉన్నాడు మతం ప్రకారం అది మనకు కనపడినటువంటి పరిస్థితిలో ఉన్నది దానికోసం ఆ పారమార్థికమైనటువంటి చింతన కోసం పరలోకంలో ఏదో మానవుడు పొందుతాడు అనేటువంటి దానికోసం ఇవాళ ఈ ప్రపంచంలో ఈ లోకంలో జీవించినటువంటి మానవుడు తన యొక్క జీవన విధానాన్ని దానికి పణంగా పెట్టుకోవాల్సిన అవసరం లేదు పైగా సమాజంలో మతానికి మానవుడికి మానవ జీవితానికి ఒక ప్రైవేటు జాగాలో ప్రత్యేకంగా వాటికి సంబంధం ఉందేమో కానీ మతానికి రాజ్యంతో సంబంధం లేదు రాజ్యానికి అన్ని మతాలు సమానమే రాజ్యం ఏ మతాన్ని కూడా పెంచి పోషించదు ఈ మతం వ్యక్తిగత జీవితంలో ఉండాల్సింది తప్పితే పబ్లిక్ జీవితంలోకి ఒక పౌర జీవితంలోకి మతం ప్రవేశించడానికి వీలు లేదు ఈ విధంగా ప్రవేశించినందువల్లనే మధ్యయుగాల్లో మతం వేరొక పాత్రను అది నిర్వర్తించి ఈ విధంగా మానవ మేధస్సుని అడ్డుకోవడానికి ప్రయత్నం చేసింది అనేటువంటి ఈ లౌకికవాదం వచ్చింది ఇదే కాలంలో కొన్ని పరిశోధనలు వచ్చాయి ఈ పునరుజ్జీవన యుగంలో వచ్చినటువంటి మార్పుల్లో చెప్పుకోదగ్గవి ఈ రెండు భావజాలాలు ఆ తర్వాత హేతువాదం అనేటువంటి ఒక వాదం కూడా ముందుకు వచ్చింది హేతువాదం ప్రకారం ప్రతి పనికి సమాజంలో జరిగేటువంటి ప్రతి కార్యానికి ప్రతి ఘటనకు ఒక కారణం ఉంటుంది ఇది ఈ విధంగా జరగాలి అనేటువంటి ముందుగా నిర్దేశించింది కాదు ఇట్ ఇస్ నాట్ ప్రీ డిటర్మిన్ బట్ ఇట్ హ్యాపెన్స్ బికాజ్ ఆఫ్ ఏ కాజ్ ఒక కారణం ఉంటుంది ఈ కారణం వల్ల ఒక ఘటన జరుగుతుంది ఈ ఘటన జరిగినందువల్ల వేరే కొన్ని ఫలితాలు వస్తాయి అంటే ఏమిటన్నమాట ఇక్కడ ద కాజ్ అండ్ ఎఫెక్ట్ కార్యకారణ సంబంధం ఇది మానవ జీవితంలో సమాజంలో జరిగేటువంటి ఘటనల్ని శాస్త్రీయంగా చాలా హేతుబద్ధంగా చెప్పడానికి ఈ హేతువాద యుగం లో ఈ హేతువాద సిద్ధాంతం దోహదం చేసింది అంటే ఏమిటి నువ్వు గుడ్డిగా దేన్ని నమ్మడానికి లేదు హేతువులేనిది ఏది కూడా కారణం లేనిది కూడా ఏది కూడా జరగదు కాబట్టి ప్రతి అంశాన్ని కూడా నువ్వు ఒక కారణాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని హేతుబద్ధంగా తార్కికంగా శాస్త్రీయంగా నువ్వు ఆలోచించాలి అనేటువంటి హేతువాదం కూడా వచ్చింది అయితే ఈ వాదాలతో పాటు పునరుజ్జీవన యుగంలో వచ్చినటువంటి సాహిత్యం కానీ కళలు కానీ శాస్త్రం కానీ శిల్పం కానీ చాలా గొప్పగా అభివృద్ధి చెందాయి అంటే కొత్తగా మానవుడు పొందినటువంటి ఈ భావాలకు అనుగుణ్యంగా తన సృజనాత్మక శక్తిని మానవుడు గణనీయంగా పెంచుకున్నాడు ఒక్కసారి మానవుడికి స్వేచ్ఛ స్వాతంత్రాలు లభిస్తే ఏ విధంగా మానవుడు తన యొక్క శక్తిని అద్భుతమైనటువంటి పై దశలకు శిఖరాలకు తీసుకెళ్ళగలడు అనేటువంటిది ఇక్కడ రుజువైంది ఇప్పుడు సాహిత్యాన్ని గురించి చూద్దాం సాహిత్యంలో అంతకుముందు గ్రీకు రోమన్ సంప్రదాయాల ప్రకారం లాటిన్ భాషకు చాలా ప్రాముఖ్యం ఉండేది లాటిన్ భాష మన సంస్కృతం లాంటిది కానీ అది కొద్దిమందికి మాత్రమే పరి పరిమితమైంది ఇప్పుడు ఈ పునరుజ్జీవన యుగంలో ఎప్పుడైతే చర్చి యొక్క ప్రాముఖ్యం తగ్గిందో ఎప్పుడైతే హోలీ రోమన్ ఎంపైర్ చాలా పవిత్రమైనటువంటి రోమన్ సామ్రాజ్యం అనేటువంటిది ఉన్నదో వాటి స్థానంలో కొత్త జాతీయ రాజ్యాలు వచ్చాయి ఐరోపాఖండంలో ఈ కొత్త జాతీయ రాజ్యాలు అవి అటు పోపు యొక్క అధికారాన్ని ఇటు హోలీ రోమన్ చక్రవర్తి యొక్క అధికారాన్ని ప్రశ్నించాయి మేము స్వతంత్రమైనటువంటి జాతీయ రాజ్యాలుగా మేము వస్తాం అంటే ఈ పునరుజ్జీవన యుగంలో ఒక్కొక్క దేశంలో ఉండేటువంటి ప్రజలు ఈ దేశం నాది ఈ దేశానికి నేను చెందినటువంటి వాళ్ళని ఈ దేశంలో ఉండే ప్రజలందరూ కూడా ఒక జాతికి చెందినటువంటి వాళ్ళు మా మధ్య ఐక్యత ఉన్నది మాది ఒక సపరేట్ అయినటువంటి ఒక రాజ్యము అంటే మీకు అవుతుంది ఇక్కడ ఒక జాతీయతా భావం వచ్చి ఐరోపాఖండంలో జాతీయ రాజ్యాలు ఆవిర్ ఆవిర్భవించాయి ఉదాహరణకి ఇంగ్లండ్ ఉంది ఫ్రాన్స్ ఉంది స్పెయిన్ ఉంది పోర్చుగల్ ఇవి కొన్ని ఉదాహరణలు జాతీయ రాజ్యాలకి ఈ జాతీయ రాజ్యాలు అవతరించడంతో పాటు ఈ జాతీయ రాజ్యాలకి స్వతంత్రమైనటువంటి సైన్యాలు వచ్చాయి స్టాండింగ్ ఆర్మీస్ వాళ్ళను వాళ్ళు రక్షించుకునేటువంటి స్థితిలోకి వచ్చారు వాళ్ళు మతం యొక్క పట్టు నుండి రోమన్ క్యాథలిసిజం హోలీ రోమన్ ఎంపైర్లో ఉండేటువంటి రోమన్ క్యాథలిక్ చర్చి నుంచి కూడా వాళ్ళు కొంచెం స్వాతంత్రాన్ని పొందాలని చూశారు అంటే ఇక్కడ మానవుడికి స్వేచ్ఛ స్వాతంత్రాలు ఎంత ముఖ్యంగా మనం కావాలని గమ గమనించామో అదేవిధంగా ఈ మానవుడు సమాజంలో ఒక భాగంగా ఉండి ఈ మానవ సమాజాలన్నీ కూడా ఒక జాతిలో భాగంగా ఉండి జాతీయ రాజ్యానికి జాతీయతాభావం ఏ విధంగా అభివృద్ధి చెందింది ఏ విధంగా స్వతంత్రమైనటువంటి జాతీయత రాజ్యాలు వచ్చాయి ఈ స్వతంత్రమైనటువంటి జాతీయ రాజ్యాలతో పాటు ఒక్కొక్క రాజ్యానికి వాళ్ళ యొక్క జాతీయ భాషలు పెంపొందాయి ఫ్రెంచి భాష ఉదాహరణకి స్పానిష్ భాష ఇంగ్లీష్ భాష ఈ విధంగా అక్కడ పోర్చుగీస్ భాష ఈ విధంగా భాషలందీ అభివృద్ధి చెందుతూ వచ్చేటికి ఒక్కొక్క భాషలో కొత్త సాహిత్యం వచ్చింది ఇది సృజనాత్మకమైనటువంటి సాహిత్యం లౌకిక సాహిత్యం మానవుడికి సంబంధించినటువంటి సాహిత్యం మానవుడి యొక్క కష్టసుఖాలు జీవన విధానం అతని శ్రమ అతని సుఖం అతని దుఃఖం అతని కన్నీళ్ళు అన్నీ ఈ సాహిత్యంలో ప్రతిఫలించాయి షేక్స్పియర్ ఉన్నాడు ఆంగ్ల సాహిత్యంలో ఉదాహరణకి మీకు చెప్పడం మిల్టన్ ఉన్నాడు ఈ కాలంలో వచ్చినటువంటి వాళ్ళు షేక్స్పియరు అప్పటికీ ఇప్పటికీ దాదాపు ఐదు శతాబ్దాల తర్వాత కూడా షేక్స్పియర్ యొక్క నాటకాలు అవి మానవ స్వభావాన్ని చిత్రిస్తాయి కాబట్టి ఆ నాటకాలు ఇవాళకి కూడా సజీవంగా ఉన్నాయి మన మధ్య ఒతేల్లో ఉన్నారు హ్యామ్లెట్లో ఉన్నారు కింగ్ లియర్లు ఉన్నారు ఆనాడు ఆయన సృష్టించినటువంటి పాత్రలు ఇవాళ మన ముందు సజీవంగా మన చుట్టూ కనిపిస్తూనే ఉన్నాయి అంటే ఏమిటన్నమాట ఒక సృజనాత్మకమైనటువంటి ఒక ప్రతిభతోటి ఆయన సాహిత్యాన్ని సృష్టించాడు అట్నే సెర్వాంటిస్ ఉన్నాడు చాలా గొప్ప రచయిత ఆ కాలంలో వచ్చినటువంటి వాళ్ళల్లో ఇతర భాషల్లో కూడా ఇదే కాలంలో అనేక మంది కవులు వచ్చారు వాళ్ళు తమ భాషల్ని సంపన్నం చేశారు ఆ భాషల్ని సంపన్నం చేయడం ద్వారా జాతీయ సాహిత్యాలు ఈ ఈ పునరుజ్జీవన కాలంలో చాలా ముందుకు వచ్చాయి పునరుజ్జీవన యుగంలో సాహిత్యం శాస్త్రం కళలు చిత్రలేఖనం ఇవన్నీ కూడా మానవ జీవితాన్ని ప్రతిబింబించాలి మానవ జీవితంలో ఉండేటువంటి పరిస్థితుల్ని అవి ప్రతిబింబించాలి ఇందాక సాహిత్యంలో చెప్పుకున్నట్టుగా చిత్రలేఖనంలో లియోనార్డో డావిన్సీ ద లాస్ట్ సప్పర్ తర్వాత మనకు రాఫేల్ అట్నే వాస్తుశిల్పంలో మైకిల్ యాంజిలో వీళ్ళందరూ కూడా గొప్ప కృషి చేశారు అయితే ఇక్కడ వచ్చినటువంటి ఈ సాహిత్యం కళలు వీటితో పాటు శాస్త్ర విజ్ఞానం కూడా పెరిగింది శాస్త్ర విజ్ఞానంలో కొపర్నికస్ గెలీలియో అలాగే కొత్త యంత్రాల ఆవిష్కరణలు కూడా ఇప్పుడు జరిగాయి గుటెన్బర్గ్ అచ్చు యంత్రాన్ని కనిపెట్టాడు ఈ శాస్త్రీయ దృక్పథంతో వచ్చినటువంటి ఈ పరిశోధనల వల్ల ఉదాహరణకు అచ్చు యంత్రం ఉంది ఎట్ల పునరుజ్జీవనం మత సంస్కరణోద్యమానికి దారితీసింది బైబిల్ మొట్టమొదటిసారిగా అచ్చయింది బైబిల్ ప్రజలందరికీ లభ్యమైంది బైబిల్లో ఉండేటువంటి విషయాలని కూడా ప్రజలకు తెలిసాయి ఏ విధంగా బైబిల్లో మతాన్ని గురించి క్రైస్తవ మతాన్ని గురించి చెప్పున్నారు ఏ విధంగా చర్చి చర్చిలో ఉండేటువంటి మతాధిపతులు ప్రవర్తిస్తున్నారు వీళ్ళ మధ్య ఉండేటువంటి తేడా ఈ రెండింటి మధ్య ఉండేటువంటి తేడా ఎలా ఉన్నది చర్చి ఏ విధంగా మానవుణ్ణి తన అధికారం కింద అణచిపెట్టుకోవడానికి ప్రయత్నం చేసింది ఇవన్నీ గమనించినటువంటి ఐరోపాఖండ వాసులు మార్టిన్ లూథర్ నాయకత్వంలో సంస్కరణోద్యమానికి రిఫార్మేషన్ మూవ్మెంట్కి వాళ్ళు దోహదం చేశారు ఇది ఇది చర్చికి వ్యతిరేకంగా వచ్చినటువంటి ఉద్యమం కాదు చర్చిని ప్రక్షాళనం చేయాలి క్రైస్తవ చర్చిని మళ్ళీ పునరుజ్జీవింపజేసి దాని పూర్తి ప్రమాణాలకు అంతకు ముందున్నటువంటి ప్రామాణిక స్థితికి తీసుకెళ్ళాలి అనేటువంటిది వీళ్ళ ఉద్దేశం అందువల్ల ప్రాటెస్టెంట్ మతం అట్లాంటి ప్రాటెస్టెంట్ శాఖలు ఆ రోజుల్లో వచ్చాయి అయితే ఎప్పుడైతే ఈ ప్రతి సంస్కరణోద్యమం వచ్చిందో రిఫర్మేషన్ మూమెంట్ వచ్చిందో దానికి వ్యతిరేకంగా చర్చిని తాము బాగు చేసుకోవాలని క్యాథలిక్ చర్చిలో ఉండేటువంటి లోపాలని మేమే సరిదిద్దుకుంటామని చెప్పి సంస్కరణోద్యమానికి ప్రతిగా కౌంటర్ రిఫర్మేషన్ ప్రతి సంస్కరణోద్యమం కూడా వచ్చింది అయితే ఇదే కాలంలో జరిగినటువంటి అతి ముఖ్యమైనటువంటి మరో అంశం ఏంటంటే భౌగోళికమైనటువంటి ఆవిష్కరణలు ఇప్పుడు జరిగాయి అంటే జగ్రాఫికల్ డిస్కవరీస్ ఇప్పుడు దిక్సూచి యంత్రాన్ని కనుక్కున్నారు అలాగే దిక్సూచి యంత్రంతో పాటు గ్రహ పరిజ్ఞాన యంత్రాన్ని కూడా మానవుడు కనుక్కున్నాడు అప్పటికి పదిహేనవ శతాబ్దం నాటికి ప్రపంచంలో ఉండేటువంటి దేశాలు ఎన్ని ఏమిటి అవి ఎక్కడున్నాయి వీటి మధ్య సమాధానం లేదు ఈ యంత్రాల సహాయంతో అప్పుడు ఉండేటువంటి నావికులు ముఖ్యంగా భారత్లో డయాజ్ అనేటువంటి ఒక నావికుడు ఐరోపాఖండం నుండి బయలుదేరి ఐరోపాఖండానికి ఐరోపా కాదు ఆఫ్రికా ఖండానికి అడుగునుండేటువంటి గుడ్ హోప్ అగ్రానికి చేరుకున్నాడు అంటే అంతవరకు వచ్చి ఆగిపోయాడు అతని యొక్క పరిశోధన ఆధారం చేసుకుని వాసుకోడిగామ గుడ్ హోప్ అగ్రహానికి చేరి ఆ గుడ్ హోప్ కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుండి ప్రయాణం చేసి భారతదేశానికి కొత్త ఒక దారిని సముద్రపు సముద్రం ద్వారా వచ్చేటువంటి ఒక దారిని కనుక్కున్నాడు ఇది మొట్టమొదటిసారి ఐరోపా ఖండవాసులు సముద్రం ద్వారా అంటే ఒక సీ రూట్ని ఇండియాకి కనుక్కున్నాడు అదే క్రమంలో కొలంబస్ తాను భారతదేశానికి రూట్ కనుక్కోవాలని చెప్పి బయలుదేరి అతను కొసకి కనుక్కున్నది ఏదంటే అమెరికా దేశానికి కనుక్కున్నాడు మ్యాజిలాన్ అనేటువంటి ఇంకొక నావికుడు ప్రపంచం మొత్తం చుట్టి వచ్చాడు అంటే అప్పటికి ఈ శాస్త్ర పరిశోధనల వల్ల ప్రపంచం గుండ్రంగా ఉందని భూమి ఈ భూమి చుట్టూ ఎక్కడ ప్రవ ఎక్కడ ప్రారంభించినా కూడా ఒక పాయింట్ దగ్గర చుట్టి మళ్ళీ ఇదే పాయింట్ దగ్గర రావచ్చు అనేటువంటి సిద్ధాంతాన్ని ఆధారం చేసుకొని ఇందాక చెప్పినటువంటి దిక్సూచి లాంటి యంత్రాల యొక్క సహాయంతో ఈ భౌగోళికమైనటువంటి ఆవిష్కరణలు జరిగాయి అంటే కొత్త ప్రపంచాన్ని ఇప్పుడు ఐరోపావాసులు ఈ సముద్రం ద్వారా వచ్చి ఈ రూట్స్ ద్వారా వచ్చి కనుక్కున్నారు దీనివల్ల ఐరోపా ఖండం బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది కావలసినంత సంపద ముఖ్యంగా అమెరికా ఖండాల నుంచి దక్షిణ అమెరికా ఉత్తర అమెరికా ఖండాల నుండి ఐరోపా ఖండానికి చేరింది దేశాలకు చేరింది పోర్చుగల్ స్పెయిన్ అలాంటి దేశాలకు వచ్చింది కొత్త వస్తువులు బంగాళదుంప పొగాకు లాంటి వస్తువులు మొక్కజొన్న అలాంటివి కూడా వచ్చాయి అమెరికా నుంచి పత్తి చక్కెర ఇలాంటి కొన్ని కొత్త వస్తువులు వీళ్ళకి లభ్యం కావడం అధికమైనటువంటి రీతిలో వీళ్ళకి అవకాశం లభించింది అట్లే ఆఫ్రికా ఖండాన్ని కూడా కనుక్కున్నారు ఆఫ్రికా ఖండ తీరానికి వాళ్ళు వెళ్ళారు ఎప్పుడైతే అమెరికా ఖండాల్లో ప్లాంటేషన్ పద్ధతి వచ్చి ఎక్కువ మంది శ్రమ పడేటువంటి వ్యవసాయ కూలీలు కావాల్సి వచ్చిందో అక్కడ ప్రజలు లేరు కాబట్టి ఆఫ్రికా ఖండం నుంచి బానిసల్ని అమెరికా ఖండాలకి తీసుకుపోయేటువంటి పరిస్థితి ఇప్పుడే ప్రారంభమైంది అంటే బానిస వ్యవస్థ అమెరికాలో ప్రారంభానికి ఇదే నాంది అని చెప్పి మనం చెప్పుకోవాలి ఇట్లా ఈ భౌగోళిక ఆవిష్ ఆవిష్కరణలు అటు ఐరోపా ఖండం మీద ఇతర దేశాల మీద విపరీతమైనటువంటి ప్రభావాన్ని కలిగించాయి వీటన్నిటి వల్ల ఈ పాఠ్యాంశంలో మనం తెలుసుకుంది ఏంటంటే ముఖ్యంగా మొట్టమొదట మధ్యయుగాల నుండి పునరుజ్జీవన దశకు సమాజం ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా మారింది పునరుజ్జీవన దశలో వచ్చినటువంటి కొత్త పరిశోధనల కాలంగా వాటి కారణంగా ఈ విధమైనటువంటి మార్పులు ఏ విధంగా వచ్చాయి రాజ్యంలో ఏ విధంగా మార్పు వచ్చాయి ఆర్థిక స్థితిలో ఏ విధంగా మార్పు వచ్చాయి పరిశోధనలు ఏ విధంగా మార్పు వచ్చాయి కళలు సాహిత్యం వీటిల్లో ఎట్లా మార్పులు వచ్చాయి ఇవన్నీ కలిసి ఒక మత సంస్కరణోద్యమానికి దారితీశాయి అది మళ్ళీ ప్రతి సంస్కరణోద్యమానికి దారితీసింది ఇదే క్రమంలో పునరుజ్జీవన యుగంలో జాతీయ రాజ్యాలు వచ్చాయి స్వతంత్ర జాతీయ రాజ్యాలు వచ్చాయి ఆ విధంగా హోలీ రోమన్ చర్చి హోలీ రోమన్ ఎంపైర్ కొంతవరకు దెబ్బతినింది ఆ తర్వాత అంతిమంగా భౌగోళిక ఆవిష్కరణలను మానవుడికి అనుగొనడం ద్వారా ఒక కొత్త నూతన ప్రపంచాన్ని తన గమనంలోకి తెచ్చుకున్నాడు ఈ నూతన ప్రపంచం వల్ల అటు ఐరోపాలో మార్పులు మీకు తెలుసు ఇప్పుడు భారత వ్యవస్థ గురించి చెప్పుకున్నాం అటునే అమెరికా బ్రహ్మాండమైనటువంటి ఒక సంపన్న దేశంగా అప్పుడు పెంపొందడం దానికి ఐరోపా ఖండంలో ఉండే వాటికి పోటీ రావడం అమెరికా ఖండంలో ప్రజలు వెళ్ళి వలస ఉండడం వాళ్ళ స్వాతంత్రాన్ని కోల్పోవడం వాళ్ళ స్వాతంత్ర వాళ్ళు పోరాడడం అది మళ్ళీ తర్వాత ఫ్రెంచి విప్లవానికి దోహదం చేయడం ఇట్లా ఒక గొలుసుకట్టులాగా ఈ ఆధునిక యుగంలో వచ్చినటువంటి పునరుజ్జీవన దశ నుండి మొత్తం మానవ ప్రపంచం యొక్క అవగాహనే మారిపోయింది దాని రూపమే మారిపోయింది దాని ఆలోచన క్రమమే మారిపోయింది కాబట్టి ఈ ఖండంలో మనం నేర్చుకుంది ఏంటంటే ఏడవ భాగంలో కొత్త ప్రపంచానికి ఇప్పుడు నాంది పలిగింది పునరుజ్జీవన యుగం ఈ మనం ఇవాళ ఏదైతే ప్రపంచాన్ని చూస్తున్నామో ఈ ప్రపంచం యొక్క పునాదులు వెలుదురుగు చూసినప్పుడు పదిహేనవ శతాబ్దం నుంచి పదిహేడవ శతాబ్దం వరకు ఇప్పుడు మనం చర్చించుకున్నటువంటి అంశాల్లో ఇమిడి ఉన్నాయి